हाय फ्रेंड्स, अंदर की नमस्कारम। ब्रह्मम గారు ఎన్నో విషయాలు జరుగుతాయని చెప్పారు, అవన్నీ నిజం కూడా అయ్యాయి। బ్రహ్మం గారు ఎన్నో సంవత్సరాల ముందే భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలు వింతలు తాళపత్రాలలో ముందే రాసి ఉంచారు। మరి 2020-2030లో జరగబోయే విషయాలు నిజమవుతాయా అంటే అవును, ఖచ్చితంగా జరుగుతాయి। ఎన్నో వైరస్లు రావటం, యుద్ధాలు జరగటం, అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం జరగటం, భూకంపాలు, వరదలు వచ్చి నీటి నష్టము, ఎన్నో వింతలు, ఎన్నో ఇంకా భవిష్యత్తులో జరగబోతాయి। మరి 2000లలో యుగాంతం అని అన్నారు, మళ్ళీ 2012లో యుగాంతం అవుతుంది అని అన్నారు, మళ్ళీ 2017లో యుగాంతం అవుతుంది అని మళ్ళీ అన్నారు। ఇది 2020, మరి ఎందుకు అవ్వలేదు? దానాలు, డబ్బులు దానం చేయడము, అన్నదానం చేయడం, దానాలు ఎక్కువయ్యాయి, ధర్మాలు, పూజలు, యాగాలు, హోమాలు, భక్తితో కూడిన ఎన్నో పూజలు, ఇవన్నీ ప్రకృతిని, ప్రపంచాన్ని ముందుకు సాగనిస్తున్నాయి। 2020లో కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని మొత్తం ఉనికిచ్చేసింది, ఇంకా ఎన్నో విపత్తులు రాబోతున్నాయి, కానీ ఇవన్నీ ఎదుర్కోవడం ఎలా? మీకు తెలుసా, ఎంతోమంది యోగులు, మునులు మనకి తెలియకుండా ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని కాపాడడానికి తపస్సు చేస్తున్నారు, అంటే ధ్యానం, మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ ద ఓన్లీ వే టు సర్వైవ్ ఇన్ ఫ్యూచర్. బ్రహ్మం గారు ధ్యానం చేశారు, మనని చెయ్యమన్నారు. బ్రహ్మం గారు ధ్యానం చేసి జీవ సమాధిలోకి వెళ్ళినప్పుడు కూడా ధ్యాన స్థితిలోనే ధ్యానం చేస్తూనే ఉన్నారు. అయినా ఎంతో ధ్యాన సాధన చేసి, ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొంది మనకి భవిష్యత్తులో రాబోయే ఎన్నో సంఘటనలు హెచ్చరికగా మనకి ముందే తాళపత్రాలలో రాసి ఉంచారు. సో ఫ్రెండ్స్, మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. మరి ధ్యానం ఎలా చేయాలి? కళ్ళు రెండు మూసుకుని, వేలల్లో వేలు పెట్టుకొని, కాలు క్రాస్ చేసుకొని, హాయిగా నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని మన ధ్యాస మొత్తం శ్వాస మీదే పెట్టి ఆలోచనారహిత స్థితిలో ఉండి ఎరుకతో మనం జీవించాలి. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి, నీలో నువ్వు ప్రయాణించాలి, నువ్వెవరో తెలుసుకోవాలి, క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మనం కంపల్సరీ ధ్యానం చేయాలి. బ్రహ్మం గారు కూడా ఎంతో ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది మనకి ఎంతో ముందు చూపుతో, ఎన్నో సంవత్సరాలు ముందు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో సంఘటనలు మనకి చెప్పారు, అవి నిజం కూడా అయ్యాయి. అందుకని బ్రహ్మం గారు చెప్పినట్టు ధ్యానం చేసి మనం ఆత్మజ్ఞానాన్ని పొందుదాం. ఎందుకంటే ధ్యానం ఒకటే సర్వ సమస్యలకు పరిష్కారం, ధ్యానం ఒకటే మనకు భవిష్యత్తులో రాబోయే ఎన్నో విపత్తుల నుంచి కాపాడుతుంది. సో ఫ్రెండ్స్, బ్రహ్మం గారు చెప్పినట్టు ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.